అంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండల్ పెద్దంపల్లి గ్రామంలో ఉన్నాం. ఒక వ్యక్తి ఉన్నారు మనతో పాటు, తను అడిగి తన అభిప్రాయం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? మోహన్ రెడ్డి. మన పేరు మోహన్ రెడ్డి. సార్ ఏం చేస్తారు సార్? మీరు వ్యవసాయం చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు వ్యవసాయంని మీరు ఇన్ని సంవత్సరాలుగా అంటే ఎన్నో ప్రభుత్వాలను చూశారు కదా, ఏ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు, ఏం ఫలాలు అందినాయి మీకు? ఇదే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఈ రైతులకు ఫలాలు అందినాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఇది కళ్యాణ లక్ష్మి శాతం ఇవి అవన్నీ టీఆర్ఎస్ తరఫునే అంది. ఓకే. అంటే మరి ఇవేవి కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు చేయలేదంటారు మీరు? చేయలేదు. ఇక అందరూ తెలుసు కదా, చేయలేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే స్టార్ట్ అయినాయి. ఓకే. అంటే రైతులందరూ సంతోషంగా ఉన్నారు కేసీఆర్ పరిపాలన? సంతోషంగానే ఉన్నారు. ఓకే. ఇలాంటప్పుడు ఈటల రాజేందర్ గారు మొన్నటి వరకు మనకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ ఉండే కదా, తను అవినీతి ఆరోపణలతో బర్తరఫ్ గావించబడ్డ తర్వాత మొన్న పార్టీ కూడా మారి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశాడు. సో దాని తదనంతరం ఇప్పుడు ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది. ఈ ఎలక్షన్లో మీ పెద్దంపల్లి గ్రామస్తులు కావచ్చు, మీ మండలం కావచ్చు, ఏమనుకుంటారు సార్ ప్రజలు? ప్రజలకు ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి మనకు ఇవి ఇవన్నీ ప్రభుత్వం తరఫున ఫలాలు వస్తున్నాయి కాబట్టి ఇక టీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నది. అంతే. అంటే ఇప్పుడు రాజేందర్ చేయకపోతే ఇదంతా ఎక్కడిది అని అన్నోళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? మరి ఇక టీఆర్ఎస్లు ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వం ఉన్నది కాబట్టి చేసిండు ఆయన. అంతే. అంటే కొంతమంది సార్ ఇప్పుడు ఈటల రాజేందరు తను అభివృద్ధి చేశాడు కాబట్టి తను ఏ పార్టీలో ఉన్నా సరే మాకు పార్టీ సంబంధం లేదు, వ్యక్తి ముఖ్యం అన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. సో అలాంటి వ్యక్తికి బీజేపీ వెళ్ళడం వల్ల ఏమైనా నష్టమైందా లేకపోతే ప్లస్ అయిందా? కొద్దిగా నష్టమే ఉంటుంది. మొదటి నుండి ఇంట్లో ఉన్నాడు కదా, కొద్దిగా నష్టమే జరుగుతుంది. కొంచెం వ్యక్తిగతంగా ప్రజలల్లో ఎట్లున్నదో కానీ మొత్తం మీద కొద్దిగా నష్టమే జరిగింది. ఓకే. అంటే ఇప్పటివరకు ఇక్కడ టీఆర్ఎస్కి అభ్యర్థిని కూడా ప్రకటించలేదు కదా, అంటే కేసీఆర్ గారు ఎవరిని పెట్టినా గెలుస్తారా ఇక్కడ? ఎవరంటే ఇక వాళ్ళు ఇక్కడ గట్టి క్యాండిడేట్ అయితేనే గెలుస్తాడు. వేరే క్యాండిడేట్ వల్ల వాళ్ళు కూడా తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిది వాళ్ళు కూడా. అంటే కాంగ్రెస్కి ఏం లేదా సార్ ఇక్కడ? కాంగ్రెస్కి ఏం, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అది ఓటమి ఉంది. అంతకుముందు దామోదర్ రెడ్డి ఉన్నాడు 4 సార్లు, ఈయనో 6 సార్లు ఉన్నాడు. ఇక ఇది దాదాపు మొన్న పోయినసారి పాడి కౌశిక్ రెడ్డి 2018లో మంచి మెజారిటీ, అంటే మెజారిటీ కాదు కొన్ని మంచి ఓట్లు వచ్చాయి కదా, మరి దానిపైన ఏమంటారు? దానికి పెద్దగా 60,000 ఓట్లు అనేది అది పెద్ద లెక్కది కాదు. ఇప్పుడు ఆయన ఉంటే కూడా రావు అవి, ఇప్పుడు మళ్ళీ 60,000 అవకాశం లేదంటారు. అంటే పీసీసీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత జోష్ పెరిగింది అంటారు కదా? జోష్ పెరిగింది కానీ ఈయనకు జోష్ లేదు ఇక్కడ. అది ఇప్పుడు అవి కూడా రావు. అదో పద్ధతి నమ్మని వచ్చినాయి 60 కూడా. వేరే ఇప్పుడు కాంగ్రెస్కి ఆ ఓట్లు కూడా రావు? ఇప్పుడు రావు, ఆయన ఉంటే రావు, వేరే వాళ్ళు ఉంటే వస్తాయి. పోటీ ఎవరి మధ్యలో ఉండొచ్చు సార్? ఈటల రాజేందర్ ప్రభుత్వమేనా? అంతే. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అంతే. అంతే అంతే, వేరే కాంగ్రెస్ ఇప్పుడు ఉండదు. ఇదే వెంకట్రావుపల్లికి సంబంధించి ఒక వ్యవసాయం చేసే అతను ఉన్నాడు, తను గొర్రెలు కూడా కాస్తాడంట, ఆయనతో మాట్లాడదాం. సార్ నీ పేరు? సదయ. సదయ చెప్పు, ఎట్లుంది ఊర్లో అన్ని మంచిగా ఉన్నాయి సవలతులు, ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఇంకా ప్రతి మంచిగా ఉన్నాయి సవలతులు. మొన్న మీ ఎమ్మెల్యే రాజీనామా చేసిండు, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఓలకోట వేద్దాం అనుకుంటారు మీరంతా? ఇక అంతా వెళ్ళకంటే మన ఈ సార్కి దర్శిస్తాను. ఇటు రాజేందర్ కేసీఆర్ కేసీఆర్ ఎందుకు ఇన్ని రోజులు కేసీఆర్ చేసిండ రాజేందర్ చేసిండు అనుకుర్రా? కేసీఆర్ ఇద్దరు కలిసి చేసారు, చేసి ఇద్దరు విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు విడిపోతే ఎవరి దిక్కు మొగ్గుతున్నావు నువ్వు? నేను ఇక ఎట్లే సార్, ఎట్లే అనుకుంటున్నాను, నేను యూజ్ చేసుకుంటే పోతాను నాకు అంతే. అంటే ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇవాళ వాళ్ళు నేను కాసుమని పట్టించుకోను, మన యూస్ ఏందో మన పని ఏందో గట్టి చేసుకుని. ఇప్పుడు నీకు రైతు బంధుకి ఇట్లా అన్నీ వస్తున్నాయా? వస్తాను, పడతాయి, పడుతుంది, పడతాయి. నేను తాసిరి కట్టిన అవి మళ్ళీ కట్టుకుంటాను, ఎత్తుకుంటాను. మీకు అవి గొర్రెలు ఇచ్చారా? యూనిట్లు ఇచ్చారా? ఇచ్చారు, నచ్చినాయి. అది ఇప్పుడు ఇచ్చిర్రు అని చెప్పి మరి కేసీఆర్కి పడతాయి అంట ఓటు? ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఓలా నిలబెట్టినా గెలుస్తాడు? ఇక్కడ గెలుస్తాడు. మీ ఊర్లో అందరూ అట్లే అనుకుంటారు? అట్లే అనుకుంటారు. సరే సరే అన్న. సార్ మీ పేరు? రాధాకృష్ణ చొల్లేటి. ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయం. వ్యవసాయం ఎట్లుందన్న? రైతులకు ఈ ప్రభుత్వం మంచిగానే చేస్తుందా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? జై తెలంగాణ. కేసీఆర్ గారికి వందనాలు సార్. పోతిరెడ్డిపేట, మా పోతిరెడ్డిపేట గ్రామ ప్రజలందరి రైతులందరి తరఫున కూడా కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకు అంటే మంచిగా ఉంది, మంచిగా ఉన్నాయి అనుకుంటాను. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులకు కొంతవరకు నా అభిప్రాయం ప్రకారంగా ఒక 90% న్యాయం జరుగుతుందని నేను అనుకుంటాను సార్. అంటే మిగతా అన్ని పథకాలు, అంటే ఇప్పుడు సబ్సిడీ ధర, సబ్సిడీ రైతులకు ధర, సబ్సిడీ ధర, అట్లాగే ఎరువులు, కరెంటు, నీళ్ళు, అన్ని అన్నీ బాగున్నాయి. కరెంటు ఉన్నది, 24 అవర్స్ కరెంట్ వస్తాను సార్. చంద్రబాబు నాయుడు కరెంటు మీటింగ్ పెట్టినప్పుడు మేము అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం సార్. హుజూరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము అడిగినాం సార్, కరెంటు ప్రాబ్లం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది సార్ అని.
అడిగినప్పుడు కూడా సార్ అన్నాడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి పనిచేయదని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి పదాలు ఉండి కూడా అటువంటి దాన్ని ఇలా కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక సాధించింది. మాకు 24 అవర్స్ కరెంట్ ఇస్తారు, ఇండ్లకు కానీ వ్యవసాయాలకు కానీ అదే సబ్సిడీ మీద ఇస్తారు, ఫ్రీ కరెంట్ ఇస్తారు. ఈటల రాజేందర్ ఏమైనా అభివృద్ధి చేసిండా లేదా ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు? ఈటల రాజేందర్ గారు సార్ కూడా మేము 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ వచ్చినాయి సార్. మేము సార్కి ఎలక్షన్లలో కూడా సార్కి బలపరచినాం, సార్నే ఎన్నుకున్నాం సార్. ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు కూడా ఆయనకే వేయచ్చు కదా, ఇప్పుడు మేము వేయం. ఎందుకు అయ్యారు? ఎందుకు అంటే సారు అనేది తప్పు చేసిండో తెలియదు, అది కోర్టు చూసుకుంటుంది. సారుకు కేసీఆర్కు మధ్యలో ఇది ఎలక్షన్ కాబట్టి ముఖ్యమంత్రికి వట్టి మంత్రికి మధ్యలో ఎలక్షన్లు సార్ ఇవి. ఇలా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ అనేది కాదు సార్, ఇది ఇది కేవలం కేసీఆర్ గారికిను రాజేందర్ గారికి మధ్యలో వచ్చిన ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రికే ఓట్లేదు. అంటే ఇక్కడ ప్రజలు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొన్నటి వరకు వాళ్ళిద్దరు కలిసి ఉండి అభివృద్ధి చేశారు, ప్రభుత్వం సపోర్ట్ చేస్తేనే రాజేందర్ గారు ఇక్కడ అభివృద్ధి చేయగలిగారు కదా. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయి మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టిర్రు, మేము ఎవరిని తేల్చుకోలేకపోతున్నాం అంటే కొంతమంది అంటున్నారు. మీరైతే తేల్చుకోకపోవడం అనేది ఏం లేదు సార్, ఖచ్చితంగా మేము ప్రభుత్వం కేసీఆర్ గారు ఎవరికైతే టికెట్ ఇచ్చి కేసీఆర్ గారు ఎవరిని పంపించినా కూడా మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి కారు గుర్తుకే మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.